వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాస్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను బాగున్నాను, మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మన వీడియో ఏంటి అంటే, మీకు ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో షేర్ చేశాను కదా, హెయిర్కి హెన్నా అండ్ ఇండిగో ఎలా అప్లై చేసుకోవాలని, నాకు ఎలా రిజల్ట్ వచ్చింది అని. సో దానిపైన చాలామంది డౌట్స్ అడుగుతున్నారు, అలాగే స్టెప్ బై స్టెప్ ఎలా వేసుకోవాలి అని అడుగుతున్నారు. ఈరోజైతే అత్తయ్య మీద ప్రయోగం చేస్తున్నానన్నమాట. అంటే చాలా ఇయర్స్ క్రితమే హెయిర్ డై వేసుకోవడం వదిలేసిన వాళ్ళకి ఈ ఇండిగో పనిచేస్తుందా లేదా, ఇది అంటే ఇంకా చాలామంది కొనే వాళ్ళందరికీ కూడా యూస్ఫుల్గా ఉండేలాగా, దీంతోపాటు మీ అందరికీ కూడా ఒక శుభవార్త చెప్తున్నాను. చాలామంది అడుగుతున్నది ఏంటంటే, సో మాకు ఇండిగో పౌడర్ కావాలి, హెన్నా పౌడర్ కావాలి, ఎక్కడ దొరుకుతుంది అని చాలామంది అడిగారు. నేను వేసుకున్న పౌడర్ అయితే నేను ఆన్లైన్లో తెప్పించుకున్నాను. ఈరోజు అత్తయ్యకి వేసి చూపిస్తున్నది, అలాగే హెన్నా కలిపిన విధానం కూడా ఇది వేరుగా ఉంది. ఎందుకంటే ఎక్కువ రోజులు మనకి హెన్నా అనేది పోకుండా రెడ్ కలర్ అనేది ఉంటే, మనము ఇండిగో పౌడర్ని అప్పుడప్పుడు కూడా అదైతే మనం జస్ట్ 1 అవర్ హాఫ్ అన్ అవర్ ఉంచుకుంటే చాలు కాబట్టి, రెడ్ కలర్ వస్తే చాలు అనుకునే వాళ్ళు వేసుకోవచ్చు. అలాగే ఇండిగో మిక్స్ చేయాలి తర్వాత ఇండిగో కూడా అప్లై చేయాలి అనుకునే వాళ్ళు కూడా వేసుకోవచ్చు. సో దీని ప్రాసెస్ ఏంటి, ఏమేమి కలిపాను, ఇందులో ఎలా చేసుకున్నాను, ఎన్ని అవర్స్ ఉంచాలి, ఇవన్నీ కూడా వీడియోలో చూసేసి వచ్చేయండి. ఈరోజు మనము మెహందీ ఎలా తయారు చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను. ఇదైతే ఇండిగో పౌడర్. చాలామంది అడిగారు కదా మీకు ఎక్కడ దొరుకుతుంది అనేసి. సో దాని చాలా మాకు కావాలి అని కూడా చాలామంది అడిగారు. ఇదైతే మెహందీ పౌడర్. సో ఇది గోరింటాకు, ఇది ఇండిగో పౌడర్, చూసారు కదా. ఇది నేచురల్గా రైతుల దగ్గర నుంచి తెప్పించినది. సో చాలా ఇయర్స్ నుంచి ఏ డైలు వాడకుండా ఉండే వాళ్ళకు కూడా ఇది రంగు వస్తుందా లేదా అనే విషయాన్ని ఈరోజు మనము ప్రయోగం చేయబోతున్నామన్నమాట. ముందుగా అయితే మెహందీ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే హెయిర్ హెల్తీగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ కూడా ఎలా యూస్ చేయాలి అంటే, ఏజ్లో ఉన్న వాళ్ళు కూడా నార్మల్గా వైట్ హెయిర్ వచ్చిన తర్వాత మనం కేర్ తీసుకోవడం కంటే రాకముందే చిన్నపిల్లలకు కూడా ఎలా యూస్ చేయాలి అనేది ఈరోజు చూపిస్తున్నాను. రెండు రకాలుగా కూడా చూస్తున్నాను. ముందుగా మనకు కావాల్సిన వస్తువులు మెహందీ పౌడర్, ఇండిగో పౌడర్, మనం చెప్పాను కదా ఐరన్ కడాయి, అలాగే వాటర్ తగినంత, లవంగాలు ఒక 15 చొప్పున, అంటే నేను కొంచెం ఎక్కువగా చేస్తున్నాను, 20 వరకు కూడా వేసుకోవచ్చు. ఇదైతే టీ పౌడర్, ఇది కాఫీ పౌడర్, ఇది కరివేపాకు, అంటే ఇది కొంచెం డ్రైగా అయింది. మీకు పచ్చిది దొరికినట్లయితే పచ్చిది వేస్తే ఇంకా బాగా వస్తుంది రిజల్ట్. ఇంతవరకే. దీంతోపాటు మనకి అతి ముఖ్యమైనది మెంతులు. సో మెంతులు కూడా కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను, 50 గ్రాముల ప్యాక్ వరకు కూడా ఎక్కువగా వేస్తున్నాను. అంటే ఎక్కువ క్వాంటిటీ చేయాల్సి వస్తే ఎక్కువగా వేసుకోండి, లేదా ఒక్క మనిషికి అయితే 1 టీ స్పూన్ వేసుకున్నా సరిపోతుంది. Thank you.
ఈ వాటర్ ని కడాయిలోకి తీసుకొని తగ్గాలి వాటర్ అనేది. ఇప్పుడు దీంట్లోకి డైరెక్ట్ గా మనం హెన్న పౌడర్ కలిపేసుకో. ఉంచిన తర్వాత లేదంటే మార్నింగ్ చేసి మధ్యాహ్నాల కల్లా మనకి ఇలా కలర్ అయితే చేంజ్ అవుతుంది. మనం ఐరన్ కడాయిలో ఉంచాం కదా, సో అడుగు భాగం అంతా కూడా మనకి బ్లాక్ గా అయింది. సో ఇటువైపు అయితే మరి నార్మల్ కడాయిలో వేసుకుంటే ఇలా బ్లాక్నెస్ అనేది రాదు. ఐరన్ కూడా మనకి హెయిర్ గ్రోత్ కి, హెయిర్ హెల్తీగా ఉండడానికి అవసరం.
సో ఇప్పుడిప్పుడే వైట్ హెయిర్స్ వస్తున్న వాళ్ళంతా కూడా తప్పకుండా ఓన్లీ హెన్నా, ఈరోజు నేను చెప్పిన విధంగా హెన్నా అనేది మీరు మంత్లీ వన్స్ ఆర్ టూ మంత్స్కి ఒకసారి, త్రీ మంత్స్కి ఒకసారి వేసుకుంటూ ఉండండి రెగ్యులర్గా. ఇంకా రాబోయే వైట్ హెయిర్స్ని ఆపేస్తుంది, సో అందులో సందేహమే లేదు. మనం ఒక్కసారి రెండు సార్లు వేసేసి వదిలేసామంటే అరే జల్ నాకు బ్లాక్గానే ఉంది కదా దీంతో ఏం అవసరం అని వదిలేశారంటే అది మళ్ళీ వన్ బై ఇంకా పెరుగుతూ పెరుగుతూ వస్తూ ఉంటుంది. వైట్ హెయిర్ అనేది వన్ ఆర్ టూ వచ్చినట్లే మనం ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసామంటే మనం దాన్ని అరికట్టే ప్రయత్నం చేస్తున్నాం అనేది ఇందులోని అంతర్యం. ఇక మెయిన్ విషయం ఏంటి అంటే మీరందరూ రిజల్ట్ చూసిన తర్వాత మీకు ఒక గుడ్ న్యూస్ చెప్తాను అని చెప్పాను కదా, అదేంటి అంటే ఈరోజు నేను చూపించిన ప్రోడక్ట్స్ అయితే చాలామంది అడుగుతున్నారు మీరు వేసుకున్న హెన్నా ఇవన్నీ కూడా ఎక్కడ తెచ్చారు మాకు కావాలి అని. చాలామంది మన సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ కామెంట్స్లో అటు ఇన్స్టాలోను ఇటు కామెంట్స్లోను చాలామంది అడుగుతున్నారు. వాళ్ళందరి కోసం నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, అదేంటి అంటే ఈరోజు నేను తెచ్చి ఈరోజు మా అత్తయ్యకి అండ్ బాబుకి వేసి చూపించిన ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా రైతుల నుంచి సేకరించినవి. సో దీనిపైన మీరు పేరు కూడా చూసే ఉంటారు, ఆ కవర్స్ అన్నీ కూడా చూపించాను. ఎలాంటి నేమ్స్ అనేవి లేవు, ఇవి ఇంట్లో స్వహస్తాలతో తయారు చేసిన రైతుల నుంచి వచ్చినవి. సో వీటిపైన మీకు ఇంకొక స్పెషల్ వీడియో అనేది వస్తుంది అతి తొందరలోనే. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో కావాలి అని కోరుకుంటున్న వాళ్ళు ఆర్గానిక్ హెన్నా కానీ ఆర్గానిక్ ఇండిగో పౌడర్ కావాలని కోరుకుంటున్న వాళ్ళందరి కోసం ఒక గుడ్ న్యూస్ ఏంటి అంటే సో నేను దీన్ని అయితే బిజినెస్గా ఎంచుకుందామని అనుకుంటున్నాను. చాలామంది ఆల్రెడీ అంటే నాకు తెలిసిన వాళ్ళందరూ కూడా ఆర్డర్ పెట్టుకున్నారు. మీలో ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు సో మాకు ఆర్గానిక్గా కావాలి అని చాలామంది అడుగుతున్నారు. వాళ్ళందరి కోసం మీరు కావాలంటే నేను ఇప్పుడు అమావాస్య తర్వాతే దీని గురించి చెప్తామనుకున్నాను. చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఇప్పుడైతే బిజినెస్ అయితే స్టార్టింగ్ చేయలేదు. అలాగే నేను ఆర్డర్ అయితే పెట్టుకున్నాం కానీ జస్ట్ శాంపుల్ మాత్రమే తెచ్చుకున్నాము. మీరు ఎంతమంది అడుగుతారు అనే దాన్ని బట్టి ఎంత క్వాంటిటీ నేను తెప్పించుకోవాలి అనే దాన్ని బట్టి ఎంత అనేది తర్వాత ఫిక్స్ అయ్యి మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. కావాలనుకున్న వాళ్ళు మీరు వాట్సాప్ గ్రూప్ అనేది ఒకటి క్రియేట్ చేస్తాను, వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తాను. మీరు అంటే బిజినెస్ పరంగా వ్యవహారాలు మీరు ఇవే కాదు, వీటితో పాటు ఇంకేమేం నేను మీకు బిజినెస్ పరంగా ఇవ్వగలను అనే వాటినన్నింటినీ కూడా మీకు ఒక స్పెషల్ వీడియో విజయదశమి అయిపోయిన తర్వాత మీకు టూ గుడ్ న్యూస్ చెప్తాను. టూ అంటేనే మీకు అర్థమైంటుంది ఏమేమేని. సో ఆ టూ గుడ్ న్యూస్తో పాటు ఇంకేం చెప్తాను, ఏ వస్తువులు నేను అప్పుడు తయారు చేసి మీకు ఇన్ఫార్మ్ చేస్తాను అవన్నీ కూడా. ఓకేనా, అమావాస్య తర్వాత ఈ ఇండిగో కానీ అలాగే హెన్నా కానీ ఫస్ట్ స్టార్ట్ చేసేది ఇవే. దీని గురించే ఎక్కువ మంది అడుగుతున్నారు కాబట్టి వీటిలో ఎవరెవరు ఎంతెంత కావాలనుకుంటున్నారు. ఇప్పుడు చేశాను కదా నేను, ఇప్పుడు ఒక కాల్ కిలో వేశాను. సో అత్తయ్య జుట్టు చాలా సింపుల్గా ఉంటుంది, అలాగే సన్నగా కూడా ఉంది తనకి, అలాగే చేతనికి. ఇంకా మగవాళ్ళంతా కూడా కటింగ్ చేసుకుంటారు, చాలా సింపుల్గా ఉంటుంది హెయిర్ అనేది. వీళ్ళిద్దరికే సరిపోయింది నేను కాల్ కిలో వరకు కలిపిన పౌడర్ని. సో అదే నాకైతే ఒక హాఫ్ కిలో కూడా అయిపోతుంది. నేను మొన్న తెప్పించుకున్నది చాలకుండా దాంట్లో బంజారా హిల్స్ అని నా దగ్గర ఏదో ఓల్డ్ స్టాక్ ఉన్నదాన్ని కూడా మిక్స్ చేశాను. సో అలా చేసుకోవడం అంత మంచిది కాదు, ఏదైనా మనకి ఎమర్జెన్సీ అన్నప్పుడు అలా యూస్ చేసుకోవచ్చు. మొన్న నేను ఓన్లీ వాటర్తో మాత్రమే కలిపాను. సో ఈసారి ఏమేమి వేసాను అనేది మీరు అందరూ చూశారు కదా. ఇలా వేసుకుంటే మీరు కేవలం హెన్నా వేసుకున్నా కూడా కొద్దిగా వైట్ హెయిర్స్ ఉన్న వాళ్ళు డే బై డే మీకు బ్లాక్గా అయ్యే అవకాశం ఉంటుంది. దానికి ఇదే నిర్వచనం. ఓకేనా, సో కావలసిన వాళ్ళందరూ కూడా అమావాస్య తర్వాత మీకు వాట్సాప్ నెంబర్ చెప్తాను, ఆ నెంబర్కి మీరు ఆర్డర్ పెట్టుకున్నారంటే తర్వాత మీకు కాస్ట్ ఎంత అనేది కూడా చెప్తాను.